శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. హేమంత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించను. సాఠే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించను హేమంత్ పంత్ వర్ణించను. రాబో 2 అధ్యాయములలో హేమంత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, పరనిందా వాక్యములు గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపునను విషయము అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనిదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యములైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించను. తన స్వప్నమందుగరిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చడు స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గం రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరడింది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు. భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలే కొలువవలను. కాబట్టి మనము సద్గురువును వెతకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అనన్నతుడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకు పరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందాను. మనస్సు చెడి చెంచలమగుటిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలననుకునేను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించను. వాని పాపకర్మలు ముగియే వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవము కలిగాను. అతని స్నేహితులు సిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండెరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సిరిడీకి వచ్చాను. అచ్చట శాశ్వత బ్రహ్మవలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగాను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించాను. అతడు గొప్ప మనోబలము గలవాడుగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలుపెట్టాను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపాను.
అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతను దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపాను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగులు సంతోషించాను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమైయుండెనో సాయిబాబాను అడిగి తెలుసుకున్నమనెను. ఒక సప్తాహము చాలును లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబాను ఇట్లడిగాను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలన లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతమును బోధించవలను, వానిని ఆశీర్వదింపుడు అనెను. అందుకు బాబా, అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడుగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాట్ పంత్ అచ్చట ఉండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకునెను, సాఠే ఒక వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించాను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పొడు నీటి బిందువునికై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించాను. భక్తుల మనస్సులలో నుండి ఆలోచనలన్నీయూ బాబా గ్రహించడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాట్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను, కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాట్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానము చేసి ధోవతి కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాట్ పంతునిట్లడిగాను, మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఎలాగున్నారు? మీరు మసీదు నుండి వచ్చిచున్నట్లున్నదే. మీరేళ చికాకుతో చంచలముగనున్నారు. మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించుకుని వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకునుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదేమో. ఇట్లనుచూ అతడు లోనికి పోయాను. హేమాట్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపు సాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడుకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము, మరియు భావార్థ రామాయణమును నిత్యము సిరిడీలో చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాట్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాట్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామా ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్యపారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపినని హేమాట్ పంత్ అనుకునేను. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమాట్ పంత్,
నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమంత్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదించబడిను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదేమో. మన పాపములను నశింపచేయనట్టి బాబా లీలలను కథలను చెప్పము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునము. ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను. నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఎందువు. వాణిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్కా సున్నము తీసుకుని తాంబూలము వేసుకును. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాట్ పంత్తో మాట్లాడుచూ కూర్చునను. అతడిట్లనియను, ఈ బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతు లేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు అగుపడినను వారు వాని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామురుని వద్దకు ఏల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుని చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లా నేను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పేదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చను. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమున మాట విన్నతోడనే హేమాట్ పంత్ మనస్సులో ఒక స్మృతి తలుక్కుమనను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తిగా వచ్చాను. తన మనస్సులకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండననుకునేను. అయినప్పటికీ ఈ భావం నడుచుకుని శ్యామా చెప్పు కథ వినుటకు సిద్ధపడెను. ఆ కథలనియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వారిని వినగా హేమాట్ పంత్కు ఒక విధమైన సంతోషము కలిగాను. శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మయుండెను. ఆమె కాశ్యాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి శిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించాను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయము చేసుకునేను. ఆమెకు ఇంకేమీ తెలియకుండాను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి సత్యదనని మనోనిశ్చయము చేసుకునను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశాను. అట్లు 3 రోజులు గడిచాను. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీ వెరుగియే ఎందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందింతురు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనిదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించాను. ఓ తల్లి, అనవసరమైన యాతనకు ఎలా పాట్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా విను. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా విడినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవులో వారు ఏ మంత్రమూ నూదలేదు. నాకు వారిని వదలపోవు తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ ఎడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు
పూర్ణకాములైనచు వారు మిమ్ములను దక్షిణ ఎడుగునేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీ అడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునది ఏమున్నది? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ట, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఊరిమి. నేనీ రెంటినీ వారికి అర్పించి తిని వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో ఉన్న వారిని తదేకముగా చూచుచుండేవాడను. మేమిద్దరము ఆనందములో మునిగిడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని నిగడ్చి తిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయం. నా మనస్సు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకుని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస, సబూరి అనున్నది రెండవ పైస. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుతకు జయమును కలుగుజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ట, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తావేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకునుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు యత్నించకము. నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమయూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములు నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించాను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతను ఆపాదమస్తకము పులకరించాను. సంతోషముతో నుప్పొంగాను. గొంతుగా ఆరిపోయాను. ఒక్క మాటైనా మాట్లాడటకు చేత కాకుండెను. క్షేమ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగాను.
మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యారని గ్రహించిరి. కనుక శ్యామ హేమంత్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించాను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీజాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమంత్ పంతు కూర్చునిది. వారిని చూచి బాబా హేమంత్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనని, శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడగవచ్చునెను. బాబా ఇట్లా నేను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా, అట్లయినచో మీరేమి మాట్లాడుకునినారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కింపక హేమంత్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురతపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగుజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగుజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరని హేమంత్ పంతు చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవిటిలో ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పు. అప్పుడు హేమంత్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతసించాను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమంత్ పంతును అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమంత్ పంతు బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది, ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎందుంచుకును, అది మిక్కిలి ఉపయోగించును, ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానము అవసరం, దానిని అలవరచుకున్నచో వృత్తులన్నీ శాంతించును, కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపు, మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును, సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపు, అదియే జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము, మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానింపుడు, అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును, ధ్యాత ధ్యానము ధ్యేయము అను మూడింటికీ గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును, తల్లితా పేరు నదికి ఒక ఒడ్డును ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డును ఉండును, తల్లివానికి పాలిచ్చుట కాని పొదుగు కొనుట కానీ చెయ్యదు, దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది, చిన్నతాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకును, తల్లితాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును, అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము, గురువుకు శిష్యునకు గల సంబంధము కూడా ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయసరికి హారతి పూర్తయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని జై జై ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై జై ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తిగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టాను. బాబా తానినంతను హేమంత్ పంత్ చేతిలో పెట్టి ఇట్లా నేను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞప్తి అందుంచుకునినచో నీ స్థితి కలకండవలే తీయగా నుండును, నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖముగా నుండువు. హేమంత్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, ఈ కథను విను, దీనిని మరణము చేయుము, నిధిధ్యాసనము చేయుము, అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకుని ధ్యానించదవు, భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువురులారా, అప్పుడు హేమంత్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను, ఇప్పుడు మనము
ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. అట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమంత్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితమే. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకుని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చుండుటకు విశ్రాంతి తీసుకునుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నిప్పకు. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకు. నీవున్న చోటనే స్థైర్యముగా నిలచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరమూ కలిగి మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము గలదనుటే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిచో మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకునుట మిగులు ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్కనుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయూ వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును. నీ మనస్సు శాంతి పొందును. హేమంత్ పంత్ దీనికై ప్రయత్నించదలచను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకునెను, రేపు గురువారం శుభదినము, శిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతసించాను. కాళకృత్యములు తీర్చుకుని పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయాను. దీక్షితువాడా విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజనపాయు మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తిరువబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితునని చెప్పాడు పాట ఇది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమంత్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపు నించినవాడు కావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిదీ ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. సందర్భావసరములను బట్టి
వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షముగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలుగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరుడను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుగుతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు, ఎట్లన వాని మలినమును వీడు తన నాలుగుతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలను. అట్లు పరనిందకు పాల్పడిన వారిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకటి చేగ్రహించాను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండీ తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించాను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లా నేను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు, ఒక లోకోక్తి కలదు. నా దేవుడున్నచో నాకు మంచముపైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమే నమ్ముకుని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబాయని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తదాత్మీయతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకుల నుండి తప్పించుకున్నటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమయూ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదరు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకుని శరణు వేడుమన్ను. తానెవరు అనుదానిని తెలుసుకునగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకునమని వారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుమనుట, కొందరిని ఖండోపా మందిరములకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నములోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతీపైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలేరు. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములు బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిది. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగాను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకే బాబా ఇట్లు చేసియుండునని అనుకునిరి.
దిగిన వెంటనే నిచ్చిన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. నిచ్చిన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలనని బాబాను ఎవడో ధైర్యము చేసి ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడి వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా ఇవ్వవలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారులు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువండ్రకు మనస్పర్ధలుండవు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.